వెల్కమ్ టు జనరల్స్. నీట్ నుంచి సచివాలయ పరీక్షలు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని మనకి న్యూస్ పేపర్లో న్యూస్ రావడం జరిగింది. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం అయితే గ్రామవాడ సచివాలయ ఉద్యోగులు రాత పరీక్షలు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్లు శనివారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ఏంటంటే గ్రామ సచివాలయం .ap.gov.in హాల్ టికెట్లను అందుబాటులో ఉంచినట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. తొలి రోజున జరిగే పరీక్ష హాల్ టికెట్లు ముందుగా, తర్వాత 1-2 రోజుల వ్యవధిలో అందరి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు. గ్రామ సచివాలయాల్లో 14,062 వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులు కలిపి 19 కేటగిరీలో మొత్తం 16,208 పోస్టులకు జనవరి 10 వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఉద్యోగాలకు 156,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 19 కేటగిరీల ఉద్యోగాలకు వారం పాటు రోజుకు 2 చొప్పున 14 రకాల రాత పరీక్షలు నిర్వహిస్తారు. అయితే ఏంటంటే రోజుకి 2 చొప్పున ఎగ్జామ్స్ జరుగుతాయండి. మొత్తం వారం రోజులు జరుగుతాయి. మొత్తం 14 టైప్స్ ఆఫ్ 14 రకాల రాత పరీక్షలను నిర్వహిస్తారు. మొత్తం 10.56 లక్షల మంది అభ్యర్థుల్లో 6.81 లక్షల మంది తొలి రోజే జరిగే పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారే. అయితే సగానికి పైగా తొలి రోజే ఎగ్జామ్ రాయబోతున్నారండి. 20వ తేదీ ఉదయం జరిగే కేటగిరీ 1 ఉద్యోగాలకు 456,997 మంది, సాయంత్రం జరిగే డిజిటల్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు 224,667 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాల వారీగా రాత పరీక్షల నిర్వహణతో పాటు నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్టర్ చైర్మన్గా ZPCEO మెంబర్ కన్వీనర్గా ఎస్పీ జాయింట్ కలెక్టర్లతో పాటు వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులతో జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీలను ప్రభుత్వం నియమించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా 77,558 మంది ఇన్విజిలేటర్లు ఇప్పటికే ఒకరోజు శిక్షణ ఇచ్చారండి. ఆల్రెడీ 1 డే వాళ్ళకి ఒకరోజు శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది. రాత పరీక్షలకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను ముద్రించి ఆయా జిల్లాలకు కూడా తరలించేశారు. ప్రతి జిల్లాలో ఓఎంఆర్ షీట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను సీసీ కెమెరాల ద్వారా పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో నుంచి అధికారుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తున్నారన్నమాట. రాత పరీక్షలు పూర్తయ్యాక జవాబులతో కూడిన ఓఎంఆర్ షీట్లను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో భద్రపరిచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు రాకపోకలను తగినన్ని బస్సులు ఏర్పాట్లకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆర్టీసీకి లేఖ రాశారు. అయితే ఈరోజు అంటే శనివారం సెప్టెంబర్ 12, 2020 నుంచి హాల్ టికెట్లు అమలు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.